ఒడిషా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలవరపరిచిన తీవ్ర తుఫాన్ దానా ఎట్టకేలకు తీరం దాటింది. ఒడిషాలోని భితార్కానిక ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తీరాన్ని తాకిన సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వానతో భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ జిల్లాలు చివురుటాకులా వణికిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అటు తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్రత దృష్ట్యా అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాలలో ఏకంగా 400కు పైగా రైళ్లు రద్దయ్యాయి. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. శుక్రవారం 9 గంటల వరకు మూసి ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తుపాను తీవ్రత దృష్ట్యా ఒడిశాలో 6 లక్షల మంది, వెస్ట్ బెంగాల్లో 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఒక ఒడిశాలో 7,000 పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు రెండు రాష్ట్రాలలో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇక దానా తుపాను ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 2వ నంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రం అలజడిగా మారటంతో ఇవాళ్టి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.